రెండవది స్థానిక ఎన్నికలు. ఒక చాలా సంక్లిష్టమైన స్థితుల మధ్యన జరుగుతున్నది. అది ఆపుతాడా లేదా ఆయన ఉండగా నిమ్మగడ్డ నిమ్మగడ్డ ఏమి బాలయ్య కాదు తొడలగట్టే ఆపేయడానికి, ఆయన ఏమి ఓటమిని డిసైడ్ చేసేది ఏం కాదు. కాకపోతే ఈ ట్రిప్ ఏంటంటే క్రిందసారికి మళ్ళీ వెచ్చలవిడిగా కుదరదు, ఎత్తుకుపోయి నామినేషన్లు వేయించడాలు అట్లాంటివి కుదరవు. కాబట్టి ఎన్నికలు కొంతవరకు అట్లాంటివి ఉంటే వెంటనే రద్దు, కేసు, శిక్ష అవకాశం ఉంటుంది. ఆ విధంగా అధికారపక్షపు దూకుడికి ముక్తాడేస్తారు. ఫస్ట్ పాయింట్ అది. రియల్ ఫెయిర్ పాలిటిక్స్ జరుగుతుంది. అప్పుడు ఫెయిర్ ఎలక్షన్ జరగాలి, 100కి 80% అవకాశం. అక్కడ గ్రామీణ ప్రాంత ప్రజల మనోభావానికి పరీక్ష, పట్టణ ప్రాంత ప్రజలు, నగర ప్రాంత ప్రజలు, 3 పరీక్షలు ఉంటాయి ఇక్కడ. ఎవరు ఈయన ఆదరిస్తారు? గ్రామీణ ప్రాంత ప్రజల కనుక కంటిన్యూగా అక్కడ ఒక 70 80% గెలిస్తే, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో, ఎందుకంటే థర్డ్ ఇయర్ కాబట్టి లెక్కేసుకోవచ్చు, సెకండ్ ఇయర్ ఎండింగ్ అయిపోయింది కాబట్టి అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో గెలిస్తే నెక్స్ట్ టర్మ్కి కూడా ప్రభుత్వానికి డోకా ఉండదు. కాకపోతే అత్యవసర అంతవరకు మున్సిపాలిటీల్లో కూడా గెలిస్తే 100 పైన లెక్కేసుకోవచ్చు నెక్స్ట్ ట్రిప్ కంటే. ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి అంత లెక్క అనడానికి కాదు, కానీ ధైర్యంగా ఉండొచ్చు. నగరాల్లో కూడా గెలిస్తే కళ్ళు మూసుకుని పనిచేసుకోవచ్చు, అంటే 80% పైన వస్తాయి. 80% కంటే తగ్గి 60 నుంచి 80% మధ్యకు వచ్చిందంటే కనుక ఆలోచించుకోవాలి, ఇక పతనానికి ప్రారంభం అని. 60-80 మధ్యలో వచ్చిందంటే జాగ్రత్త పడాలి, అత్యవసర మార్కులు ఇచ్చినట్టు. అదే 60 లోపు వచ్చిందనుకోండి, ఈ 3 ఏళ్ళలో ఎక్కడైనా సరే ఆ సెక్టార్ తిరస్కరిస్తున్నట్టు. ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు ఉందనగా ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకించారు అంటే ఇక అక్కడ తిరస్కరణకు గురవుతున్నారు అని అర్థం. కాబట్టి అది అతిపెద్ద పరీక్ష, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు నిర్దేశించబోయే పరీక్ష అది. ఎందుకంటే సంక్షేమం పేరుతో ప్రతి ఇంటికి 50,000 ఏడాదికి డబ్బులు ఇస్తున్నారు ఏదో ఒక రూపంలో, 50,000 పేదవాడి ఇంటికి. 50,000 తీసుకున్న కుటుంబం ఎలా చూస్తుంది, తమ మనిషిగా చూస్తుందా, ఎవడబ్బ సొమ్మి ఇచ్చాడులే అనుకుంటుందా, వీళ్ళ భాషలోనే కొడాల నాని గారి భాషలోనే అనుకుంటుందా అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి అది ఎంతవరకు సాధ్యం అనే దాని మీదనే ఫ్యూచర్ డిపెండ్ అయ్యి ఉంటుంది.